शांति परमपित शिव परमात्म पलकिनटुवंटि अव्यक्त मधुर महावाक्यालु अव्यक्त मुरली डेट 15/9/1971 बाबा अडुगुतुन्नारु ई संघटननि ए संघटन अंटारु ई संघटन योक्क विशेषत एमिटि ए विशेषत उंदो दानि प्रमाणंगाने पेरु चेप्तारु ఏ సంఘటనలో చూడనటువంటి విశేషత ఈ సంఘటనలో ఉంది అదేమిటి మీ సంఘటన విశేషతను తెలుసుకుంటున్నారా ఈ సంఘటన మొత్తం బ్రాహ్మణ పరివారంలో విశేష ఆత్మల యొక్క సంఘటన కానీ ఈ విశేష ఆత్మల సంఘటన యొక్క విశేషత దీనిలో సర్వ ప్రసిద్ధ నదుల యొక్క మిలనం జరుగుతుంది విశేష రోజులలో నదుల యొక్క కలయిక జరుగుతుంది కానీ ఇది ప్రసిద్ధ నదుల యొక్క కలయిక జ్ఞాన సాగరం నుండి వచ్చిన పతిత పావని నదుల యొక్క కలయిక మిమ్మల్ని మీరు పతిత పావనిగా భావిస్తున్నారా ఒకవేళ పతిత పావనిగా అయితే పతిత పావనిగా ఎవరవుతారో తెలుస్తుంది పతిత పావనిగా అవటానికి ముఖ్యంగా ఏ విషయం గుర్తుంచుకోవాలి దీని ద్వారా ఎటువంటి పతితులైన పావనమైపోవాలి ఏ పతిత ఆత్మ యొక్క సంకల్పం రాకూడదు దీని కొరకు నేను సర్వాత్మల యొక్క సంకల్పాలను లేక ఆలోచనలను లేక దృష్టిని భస్మం చేసే మాస్టర్ జ్ఞాన సూర్యుడిని ఈ ముఖ్య విషయం సదా బుద్ధిలో ఉండాలి ఎలా అయితే సూర్యుడు తన కిరణాల ద్వారా మురికిని చెత్తను అంతటిని భస్మం చేస్తాడో అలాగే మాస్టర్ జ్ఞాన సూర్యులై పతిత ఆత్మల యొక్క సంకల్పాలను భస్మం చేయాలి ఏ పతిత ఆత్మ యొక్క పతిత సంకల్పం పతిత పావని ఆత్మతో యుద్ధం చేయకూడదు పతిత ఆత్మలు పతిత సంకల్పం చేస్తే నేను మైగ్గా అయ్యాను కాని శక్తి స్వరూపంగా అవ్వలేదు అని భావించండి మైక్ యొక్క ధ్వని చాలా మధురంగా ఉంటుంది మైక్ అంటే మంచి ధ్వనిని చెవుల వరకు అందిస్తుంది కానీ ఈ మైట్ హౌస్ మనసు యొక్క రసాన్ని అనుభవం చేస్తుంది ఒకవేళ ఒక్కసారి అయినా కర్మేంద్రియాల యొక్క రసాన్ని అనుభవం చేసుకుంటే ఆ కర్మేంద్రియాల యొక్క రసన అనేక అల్పకాలిక రసనల వైపు ఆకర్షితం చేస్తుంది ఏ పతిత ఆత్మ యొక్క కర్మేంద్రియాల రసానికి అనగా వినాశీ రసన వైపు ఆకర్షితం కాకూడదు మన దగ్గరకు ఏ ఆత్మైనా వస్తూనే అలౌకిక అతీంద్రియ సుఖం యొక్క మనస్సు యొక్క రసాన్ని అనుభవం చేసుకోవాలి దీని కొరకు మొదట పతిత పావని ఆత్మలకు మన్మనాభవ స్థితి ఉండాలి ఒకవేళ స్వయం దేహాభిమానం లేక దేహం యొక్క ప్రపంచం అంటే పాత ప్రపంచం యొక్క ఏ వస్తువు యొక్క రసనలో చిక్కుకున్నా ఆ ఆత్మ మనస్సు యొక్క రసనని ఏ విధంగా అనుభవం చేస్తుంది కలియుగి స్థూల వస్తువుల యొక్క రసన లేక మనస్సు యొక్క తగుల్పాటు తొలగిపోయాయి కానీ దీని తర్వాత ఏ స్థితి దాటాలో తెలుసా ఇనుప సంఖ్యలు దాటాలి పెద్ద పెద్ద సంఖ్యలు విడిపించుకున్నారు కాని లోతైన దారపు పోగుల నుండి అక్కడక్కడ బంధనముక్తులుగా కాలేదు ఆ లోతైన దారపు పోగులేంటి ఇది పరిశీలించడం కూడా ఈ గ్రూపుకు పెద్ద విషయం కాదు తెలుసుకున్నారు అంగీకరిస్తున్నారు అలా కావాలి అనుకుంటున్నారు ఇంకేం మిగిలింది అందరిలో లోతైనటువంటి దారపు పోగేంటి జ్ఞాని అయిన తరువాత కొత్త బంధన ప్రారంభమవుతుంది అదేంటి ఇవన్నీ నోట్ చేసుకోవాలి ఇవన్నీ తర్వాత పనికొస్తాయి ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ గ్రూప్లో గంగా యమున కలిసి ఉన్నాయి కానీ సరస్వతి గుప్తంగా ఉంది గంగ ఎవరు యమున ఎవరు దీనికి గుహ్య రహస్యం ఉంది అన్నిటికంటే లోతైన సుందరత యొక్క దారం పోగు ఒకే ఒక్క మాట ఒకే ఒక్క మాట అది నేను నేను అనే మాటే దేహాభిమానానికి అతీతంగా తీసుకువెళ్తుంది మరియు నేను అనే మాటే
ఆత్మాభిమాని స్థితి నుండి దేహాభిమానంలోనికి తీసుకొచ్చేస్తుంది. నేను ఈ శరీరాన్ని అనే దాని నుండి అతీతంగా వెళ్ళటానికి అభ్యాసం చేస్తున్నారు. ఈ నేను అనే మాటలో నేను ఫలానాను, నాకు అన్ని తెలుసు, నేను అన్ని చేస్తాను, నేను అది చేశాను, ఇది చేశాను, నేను ఎలా ఉంటానో, ఏ విధంగా ఉంటానో నాకు తెలుసు, నేను చాలా సహిస్తున్నాను, నేను సమస్యలను దాటుతున్నాను, నేను ఎలా చనిపోయి నడుస్తున్నాను, నేను ఎలా త్యాగం చేసి నడుస్తున్నాను, ఇలా నేను 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 అనేదానికి మంచికి బదులు వ్యతిరేకంగా తీసుకుని చాలా లోతైన సుందరత యొక్క దారంపోగును తయారు చేసుకుంటున్నారు. ఇది లోతైన సుందరమైన దారపు పోగు. ఇది అతీతంగానో బాబాకు ప్రియంగానో అవటానికి బదులు ఏదో ఒక ఆత్మకి, ఏదో ఒక వస్తువుకి ప్రియంగా చేసేస్తుంది. గౌరవ మర్యాదలకి, పేరుకి, విశేషాత్మలకి ప్రియంగా చేస్తుంది. మరి ఈ దారాన్ని తెంచుకోవటానికి లేక ఈ దారం యొక్క బంధనం నుండి ముక్తి అవటానికి ఎలా కావాలి, ఏం కావాలి? బాధ్యత యొక్క లక్ష్యాన్ని ధారణ చేసేటటువంటి గ్రూప్ కదా, ఇంకెలా కావాలి? నిరహంకారిగా అయ్యారా? ఒకవేళ నిరాకారి స్థితిలో స్థితులై నిరహంకారి అయితే నిర్వికారి స్వతహాగానే అయిపోతారు. నిరహంకారి అవుతున్నారు కానీ నిరాకారి అయ్యి నిరహంకారి అవటం లేదు. యుక్తుల ద్వారా అల్పకాలిక సమయానికి నిరహంకారిగా అవుతున్నారు కానీ నిరంతరం నిరాకారి స్థితిలో స్థితులై సాకారంలోనికి ఈ కార్యం చేస్తున్నాను అని ఈ స్మృతి లేక అభ్యాసం స్వతహాగా లేక సంస్కారం అవ్వని కారణంగా నిరంతరం నిరహంకారి స్థితిలో స్థితులవటం లేదు. ఎలా అయితే కొందరు ఒకచోట నుండి కొందరు ఒకచోట నుండి వచ్చినప్పుడు మేము ఫలానా చోట నుండి వచ్చామనే స్మృతి ఉంటుంది కదా, అలాగే నేను నిరాకారంలో నుండి సాకారంలోనికి వచ్చి ఈ కార్యం చేస్తున్నాను అని స్మృతిలో ఉంచుకోండి. మధ్య మధ్యలో ప్రతీకర్మ చేస్తూ ఈ స్థితిని అనుభవం చేసుకుంటే నిరహంకారి అయ్యి నిర్వికారి అవుతారు. ఈ అభ్యాసం అల్పకాలికంగా చేస్తున్నారు కానీ సదాకాలికంగా పరివర్తన చేసుకోండి. మీరు వైరాగ్యగా అయ్యారు, వైరాగ్య వృత్తి ఉంది, కానీ సదాకాలికంగా బేహద్ వైరాగిగా ఉండాలి. లేకపోతే ఏదో హద్దు యొక్క వస్తువు వైరాగ్య వృత్తి నుండి తొలగించటానికి నిమిత్తమవుతుంది. యోగయుక్తంగా అయ్యారు కానీ యోగయుక్త స్థితి ప్రత్యక్ష కర్మలోకి చూపండి. మీ యొక్క ప్రతి మాట, కర్మ ఏ ఆత్మనైనా భోగి నుండి యోగిగా చెయ్యాలి. ప్రతి సంకల్పం కర్మ యుక్తియుక్తంగా, రహస్యయుక్తంగా, రాజయుక్తంగా ఉండాలి. దీనినే ప్రత్యక్ష రూపంలో యోగయుక్త స్థితి అంటారు. మీ యొక్క సంకల్పంలోనూ, మాటలోనూ, కర్మలోనూ ఒకవేళ ఈ మూడు లేకపోతే వ్యర్థమవుతుంది. ఇప్పుడు అభ్యాసం చేసే యోగి నుండి ప్రత్యక్ష యోగిగా అవ్వాలి. ఈ అభ్యాసంపై ధ్యాస పెట్టుకోండి. అప్పుడు ఇంకే సమస్య, ఏ విఘ్నం, ఏ పరిస్థితి, ఏ యుద్ధం చెయ్యదు. ప్రత్యక్షంలో యోగయుక్త, స్నేహయుక్త, దివ్య అలౌకిక మూర్తి నుండి విశ్వం ముందు ప్రత్యక్షం అవ్వాలి. విశ్వం ముందు జ్ఞానం, యోగం యొక్క ప్రత్యక్షత చూపించిన వారే మాయపై విజయాన్ని పొందుతారు. సదా ప్రతి సంకల్పం అడుగులో బాబా యొక్క ఆజ్ఞపై నడిచి చూపించేవారే మాయపై విజయాన్ని పొందుతారు. సదా ప్రతి సంకల్పం ప్రతి అడుగులో బాబా యొక్క ఆజ్ఞపై నడిస్తే అన్ని సమాప్తయిపోతాయి. మీలో పురుషార్థం యొక్క సఫలత యొక్క ఆశ ఉంటుంది. అంటే దీనికి కారణం ఎక్కడో ఆజ్ఞపై నడవటం లేదు. ఏ ఘడియలో అయితే మీ పురుషార్థం పైన లేదా సర్వీస్ సఫలత పైన లేక సర్వుల స్నేహం మరియు సహయోగం యొక్క ప్రాప్తి పైన అలజడి వస్తే ఏ ఆజ్ఞ లోపంగా ఉందో పరిశీలించుకోండి. ఒక సెకండ్కి ఆజ్ఞను లోపం చేసినా ఆ ఒక్క సెకండ్ ప్రత్యక్ష ఫలం అనుభవించాలి. కేవలం ముఖ్య విషయాల యొక్క ఆజ్ఞ కాదు, అన్ని విషయాల్లోనూ అనగా ప్రతి సమయం ప్రతి అడుగులోనూ ఆజ్ఞ లభించింది. ఉదయం అమృత వేళ నుండి రాత్రి వరకు మీ దినచర్యలో ఏదైతే లభించిందో దాన్ని పరిశీలించుకోండి. వృత్తిని, దృష్టిని, సంకల్పాన్ని, స్మృతిని, సేవని, సంబంధాలని అన్నింటినీ పరిశీలించుకోండి. ఏదైనా మిషన్ నడుస్తూ నడుస్తూ అంటే పనిచేస్తూ ఆగిపోతే నలువైపుల పరిశీలన చేస్తారు కదా, అలాగే నలువైపుల పరిశీలించుకోవటం ద్వారా వేగం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్పీడుని తేజంగా చేసుకోవాలి, స్థితిని బాగానే పరిశీలించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మీ శాతాన్ని పెంచుకోండి.
బాబా ఏదైతే పేపర్ ఇచ్చారో దాని ఫలితం ఇది. జ్ఞాన శక్తి ద్వారా స్థితిని తయారు చేసుకుంటున్నారు, కానీ శాతం ద్వారా స్వయం సంతోషం కావటం లేదు. ఇప్పుడు ఇది సంపూర్ణం చేసుకోవాలి. జ్ఞానం యొక్క ఫోర్స్తో పాటు ఏవైతే లోతైన దారాలు వినిపించానో వాటి కారణంగా నకిలీ బలం, నష్టమైనటువంటి బలం కలిసిపోతుంది. ఆ నకిలీ బలం, నష్టమిచ్చే బలం రాకూడదంటే ఏ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలో తెలుసా? దయాభావన. ఒకవేళ ప్రతి ఆత్మ పట్ల దయాభావన ఉంటే ఎవరిని తిరస్కరించదు, ఎవరి చేత తిరస్కరించబడదు. దయాహృదులు అవ్వాల్సిన చోట అహంకారులు కాకూడదు. ఇక్కడికి అన్ని దేశాల ప్రధానమంత్రులు వచ్చారు. దేశానికి యజమానిగా భావించడం ద్వారా నిరాకారి నిరహంకారి స్థితి మార్చిపోతారు. దేశానికి సేవాధారిగా కావాలి, కానీ ఏ ఆత్మ నుండి సేవ తీసుకోకూడదు. నేను ఇంత చేశాను, ఇంత గౌరవం, పేరు కావాలని సంకల్పం ఉన్నా గాని ఇది కూడా తీసుకునే భావన. దాత పిల్లలైన మీకు ఈ తీసుకునే సంకల్పం ఉన్నా కానీ మీరు దాత కానట్లే. ఈ తీసుకోవటం ఇచ్చేవారికి శోభించదు. దీనినే బేహద్దు వైరాగ్యం అంటారు. సేవాధారులకు ఈ సంకల్పం రాకూడదు. అప్పుడే దేశ పదవి నుండి బేహద్దు విశ్వమహారాజ పదవిని పొందుతారు. ఎవరైతే నిష్కాములవుతారో వారే విశ్వ కళ్యాణకారులుగా అవుతారు, దయాహృదయులుగా అవుతారు. కర్తవ్యం యొక్క ప్రాప్తి లభించటం అది వేరే విషయం, కానీ కామన ద్వారా ప్రాప్తి పొందటం ఇది అల్పకాలిక ప్రాప్తి. దీని ద్వారా అనేక జన్మల ప్రాప్తి నుండి వంచితులైపోతారు. ప్రాప్తి అప్రాప్తికి సాధనమవుతుంది. ఫలం యొక్క ప్రాప్తి పొందటం, ప్రకృతి దాసి అవటం అది వేరే విషయం. ఈ విధంగా అల్పకాలిక ప్రాప్తి యొక్క రూపాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. కొంతమంది శక్తి ఉండటం లేదని భావిస్తున్నారు. ఎందుకు? వ్యర్థం ఎక్కువైపోయింది. వ్యర్థం కారణంగా స్థితి పెరగటం లేదు. అచ్చా, ఓం శాంతి.